హలో గాయస్, నమస్తే. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూసారా చెట్లు ఎంత బాగున్నాయో? అన్ని చెట్లు ఒకే చోట పచ్చదనంతో చాలా బాగుంది కదా. ఈ పూల మొక్కలు చూసారా? ఇన్ని పూల మొక్కలు ఒకే చోట కనిపిస్తుంటే నర్సరీ అనిపిస్తుంది కదా. బట్ ఇది నర్సరీ కాదండి, మా పూల తోటలు అన్నమాట. అందుకే ఈ వీడియో వచ్చేసి పొలాల్లో మా పొంగల్ ట్రిప్. ఇదంతా కూడా కోనసీమ అందాలండి. కోనసీమ అంటేనే పచ్చదనానికి పెట్టింది పేరు కదా. సో మేము ఇప్పుడు గోదావరి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. పొలాల మధ్యలో నుంచి మా ప్రయాణం అయితే కొనసాగుతుందండి. సో ఇలా అటు ఇటు కూడా మొత్తం అంతా కూడా పొలాలు, తోటలు. యాక్చువల్గా వీటిని పొలాలు అని చెప్పకూడదు, తోటలు అన్నమాట. ఇవంతా కూడా, ఈ ఏరియా అంతా కూడా అన్ని రకాల తోటలు ఉంటాయి. పూల తోటలు, అరటి తోటలు, కొబ్బరి తోటలు, అలాగే ఇంకా నువ్వులు, ఇంకా ఇలా అన్నమాట. అసలు అన్ని రకాల తోటలు కూడా ఇక్కడ కనిపిస్తాయన్నమాట. సో చూసారా, ఇప్పుడు మేము అప్పెక్కుతున్నాం కదా, అంటే గోదావరి గట్టు పైకి వెళ్తున్నామండి. ఒక చిన్న గట్టు అన్నమాట, గోదావరి గట్టు అంటారు కదా, సో అదన్నమాట. ఇప్పుడైతే మేము ఆ గోదావరి గట్టు మీదకి వెళ్ళిపోయాం. సో ఇక్కడ నుంచి మీకు చూస్తే దూరంగా గోదావరి కనిపిస్తుంది చూడండి. అక్కడ కనిపిస్తున్న ఇసుక దూరంగా కనిపిస్తుంది కదా, అదంతా కూడా గోదావరి అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్న పొలాలన్నీ కూడా గోదావరికి ఆనుకుని ఉన్న పొలాలండి. ఇక వాటి పక్కన ప్లేస్ అయితే ఉండదు. సో ఈ పొలాల పక్కనే ఇంకా గోదావరి అయితే ఉంటుంది. సో ఎప్పుడైనా గోదావరి పొంగింది అంటారు కదా, సో అలాంటప్పుడు కొంచెం వీటిపైకి గోదావరి అనేది వస్తుంది. సో ఇప్పుడైతే, ఇప్పుడు మేము వెళ్తున్న గట్టు ఉంది కదా, చాలా హైట్లో కట్టేశారనమాట. ఇదివరకు అయితే ఈ గట్టుకి ఇటు సైడ్ ఉన్న పొలాలు కూడా మునిగిపోయామన్నమాట గోదావరి వచ్చేసినప్పుడు. సో ఇప్పుడు ఈ గట్టు చాలా హైట్గా కట్టడం వల్ల ఇటు సైడ్కి అయితే ఇంకా గోదావరి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అన్నమాట. సో ఇప్పుడైతే గోదావరి కొద్దిగానే ఉందండి, అందుకే మీకు వాటర్ అయితే చాలా తక్కువ కనిపిస్తుంది. మీకు రైనీ సీజన్లో అయితే మొత్తం ఆ ఇసుక అంతా కూడా వాటర్తో నిండిపోయి ఉంటుంది అన్నమాట. ఇసుక మనకి చాలా తక్కువ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడైతే మేము ఏటిగట్టు మీద వెళ్తున్నాం కదా. సో గోదావరికి పక్కనున్న గట్టునే ఏటిగట్టు అంటారనమాట. సో దీని మీద వెళ్తుంటే ఈ గట్టుకి అటు ఇటు కూడా రకరకాల తోటలు, రకరకాల మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ చామంతి పూలు ఉంటాయన్నమాట, చాలా బాగుంటాయండి. అసలు మనం పెంచిన మొక్కలు కదా, సో చాలా బాగా పూస్తాయన్నమాట. అరచేయంత సైజు అయిపోతుందండి పువ్వు, చాలా అందంగా ఉంటుంది. అసలు దాన్ని కొయ్యకూడదన్నంత అలా ఉంటుందన్నమాట, చూస్తేనే కళ్ళకి అంత ఆనందంగా ఉంటుంది. అండ్ ఇంకా బంతి కనిపిస్తుంది, అరటి, కొబ్బరి, ఇంకా పచ్చిమిర్చి అండి, అసలు భలే ఉంటాయన్నమాట పచ్చిమిర్చి. అయితే మన బజ్జి మిర్చి ఉంటుంది కదా, సో అవి కూడా ఉంటాయండి, చాలా పెద్ద పెద్దవి, గుత్తులు గుత్తులు అన్నమాట. సో అవన్నీ కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. అండ్ ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. అలాగే మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్లో ఉన్న వేరే వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని అక్కడ కొట్టండి. అప్పుడే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి, నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే, ఇప్పుడైతే మేము మా పొలం దగ్గరికి వచ్చేసామన్నమాట. సో ఈ గట్టు మీద నుంచి పొలం దగ్గరికి కిందకి దిగుతున్నామండి మేమైతే. అండ్ పిల్లలకైతే ఇలాంటి ట్రిప్స్ చాలా బాగుంటాయన్నమాట. సో అప్పుడప్పుడు వాళ్ళని ఇలా తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, వాటి గురించి అన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళకి కొత్తగా అనిపిస్తాయన్నమాట, ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు చదువు, ఆటలు ఇవే కానీ ఇలాంటి వాటి గురించి తెలియదు. సో అప్పుడప్పుడు ఇలాంటివి చూపిస్తూ ఉంటే కొత్తగా అన్నీ నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా అరటి చెట్లేనండి, అంటే ఇది ఒక అరటి తోట కాబట్టి ఇందులో అన్నీ కూడా మనకి అరటి చెట్లే కనిపిస్తాయి. సో అక్కడక్కడ మధ్య మధ్యలో వేరే పూల మొక్కలు అన్నమాట, అలానే కంద అలాంటివన్నీ వేస్తూ ఉంటారు. సో ప్రెజెంట్ అయితే మేము ఇక్కడ సెటిల్ అయిపోయాం. సో ఏంటంటే ఇలా తోటల్లో తింటే బాగుంటుందని చెప్పి మేము ఇంటి దగ్గర నుంచే తెచ్చేసుకున్నాం అన్నమాట. సో ఎప్పుడు కూడా మనం ఇలాంటి గార్డెన్స్లో తింటే చాలా బాగుంటుంది కదా, ఎంజాయ్మెంటే వేరండి. సో యాక్చువల్గా మేమైతే అసలు ఫస్ట్ ప్రిపేర్ అవ్వలేదన్నమాట. సో అప్పటికప్పుడు అనుకుని స్టార్ట్ అయిపోయాం. సో అందుకే కొంచెం కంగారు అయింది, కొంచెం లేట్ అయిందన్నమాట. సో లేదంటే ఇంకా ఎక్కువసేపు ఇక్కడ స్పెండ్ చేయడానికి అయ్యేది. సో ఇవి చూసారా, బంతి మొక్కలండి, ఇంకా చిన్న సైజులోనే ఉన్నాయి, ఇంకా పెరగాలన్నమాట ఇది. అండ్ ఇవన్నీ కూడా అరటి తోట కదా ఇదంతా. సో ఇవన్నీ అరటి చెట్లు కాబట్టి మధ్య మధ్యలో ప్లేస్ని వేస్ట్ చేయకుండా అక్కడక్కడ ఇలాంటి పూల మొక్కలు అండ్ ఇంకా కంద, బచ్చలి ఇలాంటి పాదులు అంటాం కదా ఇవి, కందాబచ్చలు ఇవి కూడా వేశారనమాట. అండ్ మేమైతే ఒకసారి
ఈ తోటనంతా కూడా ఒక రౌండ్ వేసేసామండి, మొత్తం అంతా కూడా చుట్టూ తిరిగేసామన్నమాట. సో ఇక్కడితో ఈ తోట అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇక్కడి నుంచి వేరే వాళ్ళదండి, ఇప్పటి వరకు ఈ అరటి తోట అంతా మాదనమాట. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి వేరే వాళ్ళది. సో అక్కడ నువ్వులంటండి, అది అక్కడ మనకి కనిపిస్తున్నది నువ్వులంట. సో అక్కడి నుంచి అది వేరే అనమాట. సో ఇదన్నమాట ఈ తోట అయితే మేము చూడడం అయిపోయింది, అండ్ మీకు కూడా చూపించడం అయిపోయింది. సో ఇదంతా కూడా మనకి తెలిసిన రెగ్యులర్ అరటి తోట. ఓకే, నెక్స్ట్ ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ మేము బ్యాక్కి రిటర్న్ అయిపోయాం. ఈ అరటి చెట్ల మధ్యలో ఒక కరివేపాకు చెట్టు కూడా ఉందండి. సో మనకి ఇలాంటి చెట్లు చూసామంటే అసలు వదలబుద్ధి కాదు కదా, తొంచందే. సో ఫస్ట్ అయితే చిన్న మొక్క కదా, వద్దులే అనుకున్నాం, కానీ యాక్చువల్గా ఇలాంటి వాటిని మనం ఎంత కోస్తే అంత గ్రోతింగ్ అనేది ఉంటుందంట. సో అది తెలిసిన తర్వాత ఇంక అసలు వదలలేం కదా. సో వెంటనే మేము కరివేపాకును అయితే కోసేసుకున్నాం అన్నమాట. సో చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది ఆకు, చాలా నీట్గా చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. సో మా అమ్మ అయితే ఇలాంటి వాటిలో పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు కదా, నేను కోస్తా అని కోసేస్తుంది. సో ఇక్కడ కరివేపాకును కూడా కోసేసుకుని నెక్స్ట్ ఇక్కడి నుంచి మేము ఈ తోటలో నుంచి బయటకు అయితే వెళ్తున్నాం. ఇక్కడ నేను నడుస్తున్న ప్లేస్ ఉంది చూసారా, ఇదేంటంటే ఈ అరటి చెట్లకి వాటర్ ఉండాలి కదా మరి, సో వాటికి వాటర్ వెళ్ళే దారి అన్నమాట. సో ఇలా గట్లు గట్ల కింద వీటిని డివైడ్ చేసి ఉంచుతారనమాట. సో వీటికి మోటార్ ద్వారా వాటర్ పెడతారు. సో ఆ వాటర్ అనేది ఆ దారిలో నుంచి వాటన్నిటికీ కూడా వెళ్తుందండి. సో ఇదన్నమాట ఇది వచ్చేసి ఎంట్రీ. సో ఇక్కడి నుంచి మేము వెళ్తున్నాం, మా అమ్మాయి చూసారా ఆడుతూ ఆడుతూ వెళ్తూ మొత్తం అవన్నీ కూడా కరివేపాకును కింద పడేసుకుంటూ వెళ్తుంది. ఓకే, ఇక్కడ చిక్కుడు పందిరి వేశారండి, అండ్ ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. ఆ చిక్కుడు పందిరి అంతా వెళ్ళి మామిడి చెట్టు ఎక్కేసి కూర్చుంది, అది ఎక్కడో ఉందన్నమాట. పిల్లలేమో చిక్కుడుకాయలు కోద్దాం అంటున్నారు, బట్ అవన్నీ ఆ చెట్టు ఎక్కేసి కూర్చున్నాయి చిక్కుడుకాయలన్నీ కూడా. సో ఇదన్నమాట. ఓకే బాయ్ బాయ్ అరటి తోట. నెక్స్ట్ అక్కడి నుంచి పైకి మళ్ళీ ఏటిగట్టు మీదకి వచ్చేసాం. ఏటిగట్టు నుంచి మళ్ళీ ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ముందుకెళ్తే ఇంకొక తోట ఉందన్నమాట. సో ఈ పక్కన మీకు కనిపిస్తుంది చూసారా, ఇది నువ్వులంటండి, నువ్వుల తోట అన్నమాట. సో నువ్వులు వేశారు, నువ్వులు మనకి చాలా మంచిది కదా సీసీఎం సీడ్స్. సో అదే అన్నమాట ఇది నువ్వుల మొక్కలంట. నేనైతే ఇప్పటివరకు వాటిని అసలు డైరెక్ట్గా చూడలేదు, ఇలా ఉంటుందంట, పూత కూడా వచ్చేసిందని చెప్పేసి అంటున్నారు మా వాళ్ళు. సో వీటిని ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మీకు దగ్గరగా చూపిస్తాను. ఓకే, మేమైతే ఇలా ఏటిగట్టు నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం. కార్ను అయితే పక్కన పార్క్ చేసేసాం, సరదాగా నడుచుకుంటూ వెళ్ళి చూద్దామని చెప్పి మేమైతే వెళ్తున్నాం. అగైన్ మళ్ళీ ఏటిగట్టు నుంచి ఇంకొక తోటలోకి అయితే మేము వచ్చేసామండి. సో ఇందాక మీకు చెప్పాను కదా నువ్వుల మొక్కలను చూపిస్తానని. సో ఇది నువ్వుల తోట అన్నమాట. ఇక్కడ అయితే ఇంకా చిన్న చిన్న మొలకలే వచ్చాయండి, రీసెంట్గా వేశారంట. సో ఇవి ఇంకా చిన్న చిన్న మొలకలు అన్నమాట. సో వీటిని దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. నువ్వుల మొక్క అయితే ఇలా ఉంటుందండి స్టార్టింగ్, తర్వాత ఇది పెద్ద అయిన తర్వాత దీని నుంచి మనకి నువ్వులు అనేది వస్తాయి. సో ప్రస్తుతానికైతే నువ్వులు వచ్చే విధానాన్ని అయితే నేను చూపించలేను, ఈసారి ఎప్పుడైనా ఆ టైంలో వస్తే కనుక, ఆ సీజన్లో వస్తే మీకు అప్పుడు అది చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకే, ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి, బట్ ఇవన్నీ కూడా పెరిగిన తర్వాత మనకి మొత్తం అంతా కూడా నువ్వుల మొక్కలు ఇందాక కనిపించినట్టు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ చూసారా కొత్తిమీర అండి, అక్కడక్కడ మధ్యలో కొత్తిమీర కూడా వేశారు, మై ఫేవరెట్ ఫేవరెట్ అన్నమాట కొత్తిమీర. సో ఇదంతా కూడా నువ్వుల తోట. నెక్స్ట్ వీటికి వాటర్ ఇవ్వాలి కదా మరి, ఇందాక చెప్పాను కదా నేను. సో అదన్నమాట ఇది, ఇక్కడ మోటార్ ఆన్ చేశారంటే కనుక ఇక్కడ బావి ఉంది కదా, లోపల నుంచి భూమి లోపల నుంచి వాటర్ అనేది మనకి ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ నుంచి వాటర్ వచ్చి ఈ బ్లూ కలర్ పైప్ ఉంది కదా, దీంట్లో నుంచి మనకి ఈ తోట అంతా కూడా సప్లై అనేది ఉంటుందన్నమాట. తోట అంతా కూడా మొక్కలకి ఇలా గట్ల కింద పెట్టి సెపరేట్ చేసేసి ఉంచారనమాట. ప్రతి మొక్కకి కూడా వాటర్ వెళ్ళేటట్టు చేశారండి. సో ఆ వాటర్ అంతా కూడా అన్నిటికీ సప్లై అనేది అవుతుంది. అండ్ ఈ తోటలో ఏంటంటే ఈ అరటి చెట్ల మధ్యలో టమాటో మొక్కలు కనిపిస్తున్నాయి చూడండి. ఈ టమాటో మొక్కకి ఎన్ని ఉన్నాయో టమాటోస్, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, భలే ఉన్నాయి కదా, చాలా చాలా హెల్దీ అండి. ఈ మనకి ఇలాంటి
ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లేదంటే ఆకుకూరలు కానీ ఏదైనా సరే చాలా హెల్దీ అండి. సో ఇక్కడ ఈ అరటి చెట్ల మధ్యలో అక్కడక్కడ టమాటో మొక్కలు, అలానే అక్కడక్కడ కరివేపాకు మొక్కలు ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ నేనేంటంటే ఈ చెట్ల మధ్యలో నుంచి ఆకుల మధ్యలో నుంచి వెళ్ళడం అండ్ గట్ల ఎక్కడం దిగడం వల్ల వీడియో అనేది షేక్ అవుతుంది, సారీ ఫ్రెండ్స్. సో ఈ చెట్లకి, ఈ ప్రతి చెట్టుకి కూడా వాటర్ వెళ్ళేటట్టు పార్టిషన్స్ చూసారా ఎలా చేశారో. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్కి, మొక్కకి వాటర్ సప్లై అనేది ఉంటుందన్నమాట. సో ఈ తోటలో నుంచి అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయి ఇంకొక తోటలోకి వెళ్ళిపోయాం. ఈ వాటర్ ఉంది కదా, ఇది ఈ తోటలో నుంచి ఇక్కడ ఒక పెద్ద గొట్టం కనిపిస్తుంది కదా, దాంట్లో నుంచి ఇంకొక తోటలోకి వెళ్తుంది అన్నమాట. సో ఇక్కడ చూసారా, పనస మొక్కలు కూడా ఇక్కడ బాగుంటాయండి. సో పనసకాయలు అయితే భలే ఉంటాయన్నమాట, పనసకాయల సీజన్లో భలే వస్తాయి పనసకాయలు, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న కొత్తిమీరలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. అండ్ కంద అండి, సో కంద మొక్క అన్నమాట ఇది. హే ఆనియన్ తోట భలే ఉంది కదా, ఉల్లిపాయ తోట అండి, బా భలే ఉంది అసలు. అండ్ దాని వెనక చూసారా ఎంత బాగుందో తోట, పూల తోట అన్నమాట. అండ్ మీకు ఆనియన్స్ తెలుసు కదా, భూమి లోపల ఉల్లిపాయ అనేది పండుతుంది, అంటే కాస్తుందన్నమాట. ఉల్లిపాయ భూమి లోపల ఉంటుంది, దాని వేర్లు ఉల్లి కాడలు అంటాం కదా, అవి బయటకు వస్తాయి. సో ఈ ఉల్లికాడలను కూడా మనం కర్రీస్ చేసుకుంటాం కదా. అండ్ ఇటు పక్కన ఉన్నదేమో ఆల్రెడీ మీకు ఇందాక చూపించాను కదా, నువ్వుల తోట అన్నమాట. అక్కడ ఇంకా చిన్న చిన్న మొలకలు కదా, ఇవి వచ్చేసి ఇంకొంచెం పెరిగాయండి. సో కొంచెం పెరిగిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట నువ్వుల తోట అనేది, స్టార్టింగ్ స్టేజ్లో అలా ఉంటుంది. సో నెక్స్ట్ ఇలా ఉంటుంది. దీనికి కూడా మినుములు తెలుసు కదా, మినుములకి కాయలు ఎలా కాస్తాయి అలాగే నువ్వులు కూడా కాయలు కాస్తాయంట. సో తర్వాత ఆ కాయల్ని కోసి దాంట్లో ఉన్న గింజలతో నువ్వులు అనేవి రెడీ అవుతాయి. సో మా తమ్ముడు చూసారా, వాడికి పిచ్చండి బాబు ఆనియన్ అంటే. సో వాడు ఉల్లి కాడల్ని కూడా పచ్చిగా తినేస్తున్నాడు. సో ఇక్కడ వచ్చేసి ఇదన్నమాట నువ్వుల తోట అండ్ ఆనియన్ తోట. సో ఆనియన్స్ చూసారా భూమి లోపలికి ఎలా ఉన్నాయో. సో చాలా చిత్రాలు ఉంటాయి కదా మన భూమి మీద. వంశం చూసారా, పెద్దమ్మ కూచి అది, వాళ్ళ పెద్దమ్మని ఎన్ని ఆటలు ఆడిస్తుందో అసలు. ఇప్పుడు మళ్ళీ ఎడ్డుగట్టు మీదకి వచ్చేసాం. ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. సో మళ్ళీ మేము మా వెహికల్స్ తీసుకుని ఇంకొక తోటకైతే వెళ్తున్నాం. అక్కడ సన్నగా ఒక రోడ్డు కనిపిస్తుంది కదా, ఆ రోడ్లోకి అయితే ఇప్పుడు వెళ్ళాలండి. ఇక్కడ వరకు అయితే వచ్చేసామండి, బట్ ఇక్కడ నుంచి అయితే కార్ లోపలికి వెళ్ళదంట, అంటే రోడ్ బాగా చిన్నగా ఉంటుంది, పొలాల మధ్యలో నుంచి ఆ గట్ల నుంచి వెళ్ళాలి కాబట్టి. సో కార్ని అయితే పక్కన పార్క్ చేసేసాం, బైక్స్ అయితే వెళ్ళిపోవచ్చు, బైక్స్ స్కూటీస్. సో ఇక్కడ నుంచి మేము పొలాల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. సో చూసారా ఎంత బాగుందో అసలు, ఎటు చూసినా కూడా పచ్చటి మొక్కలే, మంచి క్లైమేట్ కదా, అసలు ఎటు చూసినా కూడా చెట్లే. అండ్ ఇక్కడైతే మనకి ప్యూర్ గాలి అయితే ఉంటుంది. మేమేమో వీడియోలు తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ స్లోగా వెళ్తున్నాం, మా వాళ్ళు అయితే కంగారు పెట్టేస్తున్నారు, వాళ్ళు చూసారా అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారో. సో మేము ఇంకా ఫాస్ట్గా రన్నింగ్ రేస్ పెట్టుకుని మరీ వచ్చేసాం అన్నమాట. గోదావరి దగ్గరకు వచ్చిన సింప్టమ్స్ అయితే తెలిసిపోతుందండి, ఎలా అంటారా ఈ గాలి చూడండి మీరే. చల్లగా గోదావరి గాలి తగులుతుంటే ఈ పొలాల మధ్యలో నడుస్తుంటే భలే ఉంది అసలు. ఈ అరటి తోట అయితే ఆల్రెడీ అయిపోయిందనమాట, సో అరటి చెట్లు అన్నింటినీ కూడా కొట్టేశారనమాట, నరికేశారు. సో కొత్తగా ఫ్రెష్గా మళ్ళీ ఇంకొకటి వేస్తారు. అండ్ ఇందాకటి వరకు మీకు దీనికి వాటర్ పెడతారు, వాటర్ పెడతారని చెప్పాను కదా, సో ఇదే అనమాట. ఇక్కడ చిన్న చిన్న మొక్కలకి వాటర్ పెట్టారండి, చూడండి మొత్తం ఆ చెట్లు అంతా కూడా వాటర్తో ఎలా నిండిపోయి ఉందో. అక్కడక్కడ
కంద అండ్ పెండ్లం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కొంగ వాకింగ్ స్టైల్ చూసారా? మా అమ్మాయికి అయితే ఈ కొంగ కావాలంటండి, దాన్ని పెంచుకుంటుందంట. దాన్ని పట్టుకోండి, నాకు కావాలి, నేను దాంతో ఆడుకుంటా, నేను దాన్ని పెంచుకుంటా అంటుంది. నెక్స్ట్ నడుచుకుంటూ నడుచుకుంటూ చామంతి తోటల్లోకి వచ్చేసామండి. ఇక్కడైతే వైట్ చామంతి అండ్ ఎల్లో చామంతిని చూడొచ్చు. అండ్ ఇవేంటంటే ఇంకా ప్రస్తుతానికి చిన్న చిన్న పూలే ఉన్నాయన్నమాట. అంటే ఆల్రెడీ పెరిగిన పూలని ఏం చేసామంటే మొన్న రీసెంట్గా సంక్రాంతికే వీటిని కోసేసాము. సో ఇప్పుడు ఇంకా కొత్త పూలు వస్తున్నాయన్నమాట. సో అవి ఇంకా చిన్నగా ఉన్నాయి, లేదంటే చాలా పెద్ద పెద్ద పూలు ఉంటాయన్నమాట. అసలు చేత్తో పట్టుకుంటే చెయ్యి అంతా ఒక పువ్వు పట్టేస్తుందండి, అంత అలా ఉంటుందన్నమాట. సో ఎల్లో అండ్ వైట్ చామంతి ఈ తోటంతా కూడా. ఈ చామంతి తోటల్లో నుంచి అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తే నెక్స్ట్ మిర్చి తోటలు. అలాగే ఇక్కడ కొత్తిమీర కూడా ఉందండి, కొత్తిమీర అండ్ మిర్చి అన్నమాట. సో ఈ మిర్చి అయితే అసలు అవడానికి చెట్లు అయితే చిన్న చిన్న చెట్లే, బట్ కాయలైతే అసలు ఎన్ని కాయలు ఉన్నాయో అంత చిన్న చిన్న చెట్లకి అన్ని కాయలు అంత పెద్ద సైజులో ఎలా ఉన్నాయో అయితే షాక్ అయ్యానన్నమాట నేనైతే. చూసారా ఈ చెట్టు చూడండి, చిన్న చెట్టు, బట్ దానికి ఆ చెట్టు నిండా కాయలు అండ్ ఎంత పెద్దగా ఉందో. ఈ మిర్చి ప్లాంట్ వీడియోస్ కొన్ని మిస్ అయినట్టు ఉన్నాయండి, లేదంటే అసలు ఇవి చూస్తుంటే భలే అనిపించింది అనమాట. ఎందుకంటే వేరే వేరే ప్లాంట్స్ని చూసాం కానీ ఇలా మిర్చి ప్లాంట్స్ని అయితే ఇలా చూడడం ఫస్ట్ టైం అనమాట. అంత చిన్న చిన్న ప్లాంట్స్కి అన్నేసి మిర్చీలు చూస్తుంటే భలే అనిపించింది. నార్మల్ మిర్చి ఉంది అండ్ బజ్జీ మిర్చి కూడా ఉందన్నమాట. సో ఇదన్నమాట మిర్చి ప్లాంట్స్. ఓకే, స్టార్టింగే చెప్పాను కదా గోదావరి దగ్గరికి వెళ్తున్నామని. సో ఇప్పటివరకు మీకు అయితే నేను గోదావరి చూపించలేదు. సో ఇప్పుడైతే గోదావరి దగ్గరికి వెళ్ళిపోదామా? 1, 2, and 3 అదిగా గోదావరి. చూసారా ఎంత పక్కనే ఉందో గోదావరి. ఆ గోదావరి పక్కనే తోటలు అన్నమాట. బట్ గోదావరి దగ్గరికి యాక్చువల్గా మేము వెళ్తామనే అనుకున్నాము, బట్ ఏమైందంటే ఆ వాటర్ వచ్చేసి ఇక్కడ గట్టుని కోసేసిందంటండి. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ దిగడానికి అయితే లేదు గోదావరిలోకి. యాక్చువల్గా మేమైతే స్టార్ట్ అయినప్పుడు అనుకున్నాం గోదావరి దగ్గరికి వెళ్తామని. సో అందుకే మా అమ్మ అయితే చాలా గొడవ చేసిందనమాట, ఎందుకంటే స్టార్టింగ్ మేము వెళ్తామన్నాం కదా. సో అదే మైండ్లో ఫిక్స్ అయిపోయింది తను, ఇక వెళ్దాము గోదావరిలో ఆడుకోవాలని గోల్ అయితే చేసింది. బట్ ఇక్కడైతే వెళ్ళడానికి లేదు ఛాన్స్. అండ్ మేము కూడా స్టార్ట్ అవ్వడం కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం కదా ముందుగా ప్రిపేర్ అవ్వకుండా. సో దానివల్ల టైం కూడా తక్కువ ఉందన్నమాట. ఇక ఇలా ఇంత పక్కనే గోదావరిని పెట్టుకుని కూడా అలా చూసి రావాల్సి వచ్చిందండి. సో చూసారు కదా గోదావరి ఎంత పక్కనే ఉందో. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎటు చూసిన వాటరే కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద గోదావరి అనమాట. యాక్చువల్గా ఇప్పుడైతే ఇంకా వాటర్ తక్కువ ఉంది, వాటర్ ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఆనంకాయ పాత కూడా ఉందండి. చిన్న ప్లేస్ దొరికితే చాలు, ఏదో ఒకటి వేసేస్తారు, మట్టి బాగుంటుందన్నమాట ఇక్కడ. సో మనం ఏది వేసినా కూడా బాగా పండుతుంది, అందుకనే అన్నీ వేస్తారనమాట. ఆయనే అండి మా పొలం చేసే రైతు. ఇక్కడ చూసారా ఒక బోట్ వస్తుంది గోదావరిలో, వాళ్ళు ఫిషింగ్కి వెళ్తున్నారంట. సో గోదావరి చేపలు బాగా ఫేమస్ కదా, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి.
సో ఆయనైతే మొత్తం సామాగ్రి అంతా బోట్లో వేసుకుని చేపలు పట్టడానికి వెళ్తున్నారనమాట. సో మేమైతే అడిగామండి యాక్చువల్గా చేపలు ఉన్నాయా అని, బట్ ఆయన ఇప్పుడైతే వెళ్తున్నారంట చేపలు పట్టడానికి. సో ప్రజెంట్ ఆయన దగ్గర అయితే ఏం లేవు, అదే చెప్తున్నారు. వంశ చూడండి, బాహుబలిలా ఫీల్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు చామంతి పూలను కోస్తున్నారండి. అవి అయిపోయిన పూలు ఉంటాయి కదా, వాటిని కోస్తున్నారనమాట. సో కొంచెం సేపు వీళ్ళతో ముచ్చట్లాడి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఓకే, ఇక మేమైతే రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసామండి. హాయిగా తోటలన్నీ చూసేసాం, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఫుల్ ఖుషి అనమాట. సో రిటర్న్ జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాం. సో ఇదన్నమాట తోటల్లో పొలాల్లో మా పొంగల్ ట్రిప్. ఎలా ఉందండి, నచ్చిందా? గోదావరి గోదావరి పక్కనే పచ్చటి తోటలు చాలా బాగున్నాయి కదా. సో మీకు ఎలా అనిపించింది నాతో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. అండ్ మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్లో ఉన్న వేరే వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను అయితే సపోర్ట్ చేసేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము మరి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ యూ సూన్.